అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరైతే ఎలాగా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఏంటి ఇవన్నీ మీ ముందు పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? నేనైతే ప్రజెంట్ డీమార్ట్లో అనేది షాపింగ్ చేశానండి. ఈ షాపింగ్ అనేది నేను అసలు ఎంత చేద్దాం అనుకున్నానంటే దానికి త్రిబుల్ అయ్యింది. ఇవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను, ఏంటి ఎందుకు త్రిబుల్ అయ్యిందో కూడా నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి? ఓకే అండి, మీ ముందు ఇవన్నీ ఒకసారి చూపిస్తాను. ఒక్కొక్కటి తీసి టవల్ అండి, ఇది వచ్చేసి 99 రూపీస్ పడింది మనకి, డీమార్ట్లో తీసుకున్నాను. చూడండి క్వాలిటీ కూడా బాగుంది, యూజ్ చేయొచ్చండి, పర్వాలేదు, అంత బ్యాడ్గా అయితే ఏమీ లేదు. ఇది వచ్చేసి షర్ట్స్ వచ్చేసి 199 పడిందండి. 2 తీసుకున్నాను, ఇది ఒకటి వచ్చి పింక్ కలర్, ఇది ఒకటి వచ్చి బిస్కెట్ కలర్ అండి. క్వాలిటీ కూడా బాగుంది, మరీ అంత బ్యాడ్గా ఏమీ లేదు. ఓకేనండి, థమ్స్అప్ అండి, థమ్స్అప్ ఒకటి, మిరిండా ఒకటి తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 90 రూపీస్ అండి, మనకు మాత్రం 70 రూపీస్ పడింది. ఇది కూడా అంతే అనుకుంటా, నాకైతే ఐడియా లేదు, బట్ ఈ రెండు అయితే తీసుకున్నాము. ఆయిల్ ప్యాకెట్స్ అండి, ప్రజెంట్ అయితే బయట మాత్రం 200 అబోవ్ ఉంది. ఎంఆర్పి కూడా నేను చూపిస్తాను ఎంత ఉందనేది. ఇదిగోండి 220 ఉందండి, మనకి 170 పడిందండి. 170 కూడా కాదండి, ఇంకా తక్కువకే పడింది. మీ దగ్గరలో డీమార్ట్ ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి, సూపర్గా ఉన్నాయి, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి మనకి. ఇప్పుడు వర్షాలు పడుతుంది కదండి, ఇది న్యూడిల్స్ అండి, ఇది దీంట్లో వచ్చేసి 8 ఉంటాయి మనకి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్నాయి కదండి, ఈవినింగ్ మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాక్స్ అండి, క్వాలిటీ కూడా చాలా చాలా సూపర్గా ఉంది. మనకు వచ్చేసి 5 పెయిర్స్ ఉన్నాయండి. ఇది మనకి స్పెషల్ ప్రైస్ వచ్చేసి 129 పడిందండి. ఇది ఈచ్ వన్ వచ్చేసి మనకి 100 అండి, అది నాకైతే ఐడియా లేదు. ఎంఆర్పి మాత్రం 199 ఉంది, మీకు బిల్ అనేది నేను చూసి చెప్తానండి. వైల్డ్ స్టోన్ అండి, సూపర్గా ఉంది. ఇదిగోండి నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత కాస్ట్ ఉంది ఏంటనేది. ప్రజెంట్ అయితే నార్మల్గా మీకు ముందు పెడుతున్నాను అంతే. ఇది వచ్చి శనగపిండి అండి, మనకి 73 రూపీస్ ఉందండి కేజీ. ప్రజెంట్ మన నేనైతే 1/2 కేజీ తీసుకున్నాను, దాంట్లో ఆఫ్ పడింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎవరికైనా యూజ్ అవుతుంది, బయట కాస్ట్కి డీమార్ట్కి కాస్ట్ డిఫరెన్స్ అనేది చూసుకొని మన వేరియేషన్ అనేది మనం ఒకవేళ బయట కన్నా తక్కువ ఉంటే డీమార్ట్లో, నాకు తెలిసినంత మటుకు డీమార్ట్లో చాలా తక్కువగానే ఉందండి. మీకు దగ్గరలో ఏమైనా ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి. ఇది వచ్చేసి బాస్మతి రైస్ అండి, మనకి కేజీ వచ్చేసి 70 రూపీస్ పడిందండి. కొంచెం కేజీ కన్నా కొంచెం 200 గ్రాములు అలా ఎక్కువ ఉంది, 85 రూపీస్ పడిందండి. ఇది వచ్చేసి రాగిపిండి అండి, కేజీ వచ్చేసి 39 ఉంది, కొంచెం కేజీ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనకి 41 పడింది. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఒక చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది న్యూడిల్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, మంచూరియాలో అయినా. జస్ట్ ఫస్ట్ టైం అండి నేనైతే యూజ్ చేయడం, ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేద్దాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కోవిడ్ వల్ల మనం బయట తినే కన్నా మన ఇంట్లోనే చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటుందని సర్లే ట్రై చెప్పేసి నేను తీసుకున్నాను. ఇది నేను సోయా సాస్ అండి, ఇది స్మాలే తీసుకున్నానండి, 3 వచ్చేసి స్మాలే తీసుకున్నాను. మనకి దీంట్లో ఆఫే పడిందండి, రేట్ వచ్చేసి మనకి 55 అలా ఉందండి, దీంట్లో ఆఫే పడింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇలాంటివి తీసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి ట్రైల్కే కాబట్టి. కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటే ఇంట్లో, నేనైతే ఫస్ట్ టైం అండి, అది కూడా నేను ఒకవేళ వీలుంటే కనుక
నేను చేసి నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. న్యూడిల్స్ అనేది నార్మల్గా అందరూ చేసుకుంటారు, కాకపోతే నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇవన్నీ యూజ్ చేసి అందుకే మీకు కూడా షేర్ చేస్తాను. ఇది సోయా సాస్ అండి, ఇది గ్రీన్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ కాదండి సారీ, ఎస్ఎస్ గ్రీన్ చిల్లీ సాస్ అండి. ఇదేంటి రెడ్ చిల్లీ సాస్ అండి. ఇది కూడా నేను ఎప్పుడుండో ఇది కొనాలి మెజర్మెంట్ కప్స్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి న్యూగా ఓపెన్ చేసినప్పుడు డీమార్ట్లో నాకు ఇది అనేది అసలు అవైలబుల్గా దొరకలేదండి. రిలయన్స్లో కూడా ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు. ఇదైతే తీసుకున్నాను, యూజ్ ఉంటుంది కదా అని. కేక్స్ కానీ మన కప్ కేక్స్ కానీ దేనికైనా మనం చేసుకోవడానికి యూజ్ ఉంటుంది, అంటే ఎక్కువగా కాకుండా తక్కువగా చేసుకోవడానికి ఇది యూజ్ ఉంటుందని నేను తీసుకోవడం జరిగిందండి. మనకు వచ్చేసి 69 రూపీస్ అండి ఇది. ఇదేమో ఈచ్ వన్ వచ్చేసి 10 రూపీస్ అండి. మనకి ఇది 7 స్పైసెస్ పాప్కార్న్ అండి, 10 రూపీస్ ఈచ్ వన్. నేను ఓన్లీ జస్ట్ 2నే తీసుకున్నాను. అసలు ఎలా ఉంటుంది మన ఇంట్లోనే చేసుకొని టేస్ట్ అనేది చూద్దాం అనేది. ఇది ఎలా చేయాలో కూడా మీకు అప్లోడ్ అనేది చేస్తానండి. వీడియో చిన్నదేనండి, అంత జస్ట్ ఎక్కువ లెంత్ అయితే ఉండదు, స్మాల్ వీడియో టైప్ చేస్తాను. ఈ 2 ఫ్లేవర్స్ అనేది తీసుకున్నానండి. మళ్ళీ వచ్చేసి టమాటా అండి, టమాటా ఇది సూప్ది ఒకటి తీసుకున్నానండి, హాట్ది ఒకటి తీసుకున్నానండి. ఈ 2 తీసుకున్నా. ఇది కూడా ఈచ్ వన్ వచ్చేసి 10 రూపీస్ పడిందండి. ఇది కూడా జస్ట్ అందరూ చేసి ఉండారండి, కాకపోతే నాకు ఫస్ట్ టైం చేయడం వల్ల నేను మీకు వీడియో అనేది అసలు ఎట్లా వచ్చింది, టేస్ట్ బాగుందా లేదా, న్యూగా చేయాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి అంతే. ఇది వచ్చేసి మెడిమిస్ సోప్స్ అండి, మనకి 3 వస్తుంది ఇది. దీని నార్మల్ కాస్ట్ వచ్చేసి 129 రూపీస్ అండి, కాకపోతే మనకు వచ్చింది 100 రూపీస్. ఈచ్ వన్ వచ్చేసి సారీ 100 రూపీస్ అలా పడుతుంది అనుకుంటానండి, నాకైతే ఐడియా లేదు. ఇదైతే నేను 2 తీసుకున్నానండి. ఇంకొచ్చి ఘీ అండి, ఇది వచ్చేసి 100 190 పడిందండి. ఎంఆర్పి వచ్చేసి 136 అలా ఉంది. గ్రామ్స్ వచ్చేసి 200 గ్రామ్స్ అనుకుంటానండి. ఇది కంపెనీ కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, పోసగా ఉంటుందని చెప్పేసి ఆవు నెయ్యి అనేది తీసుకోవడం జరిగింది. స్టిక్కర్స్ అండి, బయట అయితే 40 రూపాయలు అండి, మనకి డీమార్ట్లో వచ్చేసి 26 or 30 రూపీస్ ఎంత పడిందండి. మనకి పిల్లలకి బయట తీసుకునే కన్నా ఇలాగ తీసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోద్దండి. ఇది వచ్చేసి వీల్ సర్ప్ అండి, ఇది ఎంఆర్పి వచ్చేసి 55 ఎంత ఉందండి, మనకు మాత్రం 50 రూపీస్ పడింది, 5 రూపీస్ అనేది లెస్ అయిందండి. ఇది ఆట అండి, ఆశీర్వాద్ ఆట గోధుమ పిండి. ఇది కూడా 1 కేజీ తీసుకున్నానండి. ఇది కూడా అరౌండ్ ఎంత ఉందండి, 557 రూపీస్ ఎంత ఉంది. మనకి 10 రూపీస్ ఆరు 5 రూపీస్ ఎంతో లెస్ అయింది, ఐడియా లేదు. ప్రజెంట్ ఇదైతే నేను షాపింగ్ చేశానండి. జస్ట్ మీకు అనేది ఏదైనా రీజనబుల్గా ఉంది, మీకు అనేది కాస్ట్ కూడా మీరు కొనుక్కోవడానికి యూజ్ అవుతుంది. బయటకన్నా నాకు ఎందుకో కొంచెం పర్వాలేదు, తక్కువ అనిపించింది. ఈ షర్ట్స్ అయితే నార్మల్గా బయట వచ్చేసి నాకు తెలిసి ఒక 350 or 300 రేంజ్లో ఉంటుందండి, మనకి 199 పడింది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది మా ఆయన గారికి తీసుకున్నాను 2. ఈ 2 కలర్స్ ఇంకా చాలా బాగున్నాయండి. మళ్ళీ నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు కంపల్సరిగా నేను ఏమేమి కొనుక్కున్నానేది నేను చూపిస్తానండి. ఇదైతే షాపింగ్ చేశాను నేను అనేది మీకు ఫస్ట్లో చెప్పాను చూడండి. నేను ఒకటి అనుకుంటే ఇంకా వేరేది అయ్యింది అని చెప్పేసి 3 times రెట్టుమ్మని 500 కొందామని వెళ్ళానండి. ఇదేను ఇది తీసుకుందామని వెళ్ళానండి. ఇంత షాపింగ్ అయిందండి. అదండి మనం అందింది ఒకటి అని ఇందాక అందుకునే అన్నానండి. ఆయిల్ ప్యాకెట్ ఒకటి, సర్ఫ్ ఒకటి, ఈ 3 తీసుకుందామని వెళ్ళానండి. ఒక 500 1000 బిలో కొందామని వెళ్దామనుకున్నామండి.
ఈ మొత్తం అరౌండ్ వచ్చేసి 2200 ఆ 2300 అయ్యిందండి. ఇదండి ఒకటి అనుకుంటా ఒకటి జరిగింది. సో ఓకే అండి, పర్లేదు, మనకి రీజనబుల్గానే ఉన్నాయి అన్నీ. ఏదైతే మనం కూడా చక్కగా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. ఓకే, ఒక 40 రూపీస్ది 13 రూపీస్తోనే కానీ స్టోర్ చేసుకుంటే చాలా ఓకే అండి, పర్వాలేదు, రీజనబుల్గానే ఉందండి. ఓకే అండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మనకి సబ్స్క్రైబ్ ఎక్కువైతే మనకు యూస్ వస్తే ఇంకా చాలామందికి యూజ్ అయ్యే వీడియోస్ పెడదాం కదండి. ఓకే అండి, థ్యాంక్ యూ.